హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు సండే, ఇప్పుడు 9:30 దాటింది. ఇప్పుడు నేను ఇంట్రో చెప్తున్నాను మీకు. నిజం చెప్పాలంటే సండే రోజు రెగ్యులర్ టైం కంటే కూడా లేట్గా లెగుస్తారు. సో మనం చేసే మన పనులు కానీ, ఇంటి పనులు కానీ, వంట కానీ అన్నీ కూడా మనం చేసే టైం దాటి అవుతూ ఉంటాయి. అవునా కదా, చెప్పండి. సో ఆ రీజన్ వల్ల పొద్దునుంచి చేయాల్సిన టిఫిన్ టైం లేటు, తర్వాత లంచ్ లేటు, ఇంట్లో పనులు అలా చేసుకుంటా చివరికి ఇంట్లో మొత్తం అన్నీ వైండప్ చేశాక ఇప్పుడు టైం అయిందనమాట. ఇంకా నాకు ఎటువంటి టెన్షన్ లేదు, ప్రశాంతంగా. ఇంకా నన్ను ఎవరు అది ఇవ్వు ఇది ఇవ్వు అని అడిగేవాళ్ళు. ఇద్దరు వెళ్ళిపోయి హాయిగా పడుకున్నారు. ఇంకా నేను కూల్గా ఉన్నాను కాబట్టి ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను. సో ప్రశాంతంగా కూర్చున్నాను కదా, ఏం చేద్దామో ఏదైనా విందామో అని అనిపించి కుక్ ఎఫ్ఎం ఓపెన్ చేసి చూస్తే మీలో ఎంతమందికి సాయిబాబా అంటే ఇష్టమో నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంటే మీరు పూజించడం కానీ, లేదంటే బాగా కొంతమందికి ఫేవరెట్ గాడ్ అంటారు కదా, సో అలా ఎంతమంది సాయిబాబా భక్తులు ఉన్నారనేది కూడా నాతో కామెంట్స్లో చెప్పండి. సో అందుకోసం అని చెప్పేసి నాకు కూడా సాయిబాబా అంటే ఇష్టమే కాబట్టి సరే సాయిబాబా మహిమలు అని చెప్పి ఒక ఆడియో బుక్ ఉంటే అది విందామని ఓపెన్ చేసి వింటున్నాను. కొంచెం మీకు కూడా వినిపిస్తాను, వినండి. మన భారతదేశంలో ఒక ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం సిరిడి. శ్రీ సిరిడి సాయిబాబా వారు నివసించిన పుణ్యక్షేత్రం సిరిడి. సో అలా రిలాక్సింగ్గా మనం నైట్ టైం మంచిగా మనకు నచ్చినటువంటి పుస్తకాలు కానీ దేవుడికి సంబంధించినవి కానీ విని పడుకుంటే ప్రశాంతంగా నిద్ర కూడా పడుతుంది. వైలెంట్గా ఉన్నాయని చూసామనుకోండి మనకి నిద్ర రాదనమాట. సో ప్రశాంతంగా ఉన్నాను కాబట్టి సాయి మహిమలు అనే బుక్ అయితే వింటూ ఉన్నాను ఆడియో బుక్. మీరు కూడా వినాలి అంటే డిస్క్రిప్షన్లో యాప్ డౌన్లోడ్ లింక్ ఇస్తాను, హ్యాపీగా డౌన్లోడ్ చేసుకుని. స్క్రీన్ మీద నాకు కోడ్ ఉంటుంది, ఇది ఉపయోగిస్తే మీకు 50% డిస్కౌంట్ వస్తుంది. అంటే కేవలం 199 రూపీస్కి 365 రోజులు వినొచ్చు అనమాట. ఏమంటారు, మంచిగా అనిపిస్తుందిగా. ఈ బుక్కే కాకుండా ఇంకా 10,000 గంటల పైగా బుక్ కంటెంట్ కుక్ ఎఫ్ఎంలో ఉందండి. అండ్ ప్రతి వారం కొత్త బుక్స్ యాడ్ చేస్తూనే ఉంటారు కాబట్టి మనము అన్ని రంగాలకు సంబంధించిన విషయాలని తెలుసుకోవచ్చు. సో బీయింగ్ అ లేడీ, మనం వార్తలు ఫాలో అయిపోయినా ఏవి కాకపోయినా కూడా ఎన్నో మంచి మంచి ప్రపంచంలో బుక్స్ అన్నీ కూడా మనం ప్రశాంతంగా మన పని మనం చేసుకుంటూ వినొచ్చు, రిలాక్స్ అవుతూ కూడా వినొచ్చు, చూసేది కాదు కాబట్టి. సో అందువల్ల నాకు కుక్ ఎఫ్ఎం అనేది నా ఫేవరెట్ అయిపోయింది. సో అదండి, నేనైతే కాసేపు రిలాక్స్గా వినేసి ఇంకా వైండప్ చేసేసి పడుకుంటాను. అండ్ ఈరోజు నా మార్నింగ్ రొటీన్లో సింపుల్ అండ్ క్విక్గా అయిపోయేటటువంటి మంచి రెసిపీ షూట్ చేశాను. సో మీకు కూడా బాగా నచ్చుతుంది, ఈజీగా చేసుకోవచ్చు. ఎప్పుడన్నా మనకి కర్రీ కమ్ రైస్ రెండు అయిపోవాలన్నప్పుడు ఆ రెసిపీ అయితే చాలా బాగా పనిచేస్తుంది, పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టంగా తినొచ్చు. సో ఆలస్యం చేయకుండా ముందైతే రెసిపీ చూసేసేయండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. అండ్ మీరు కూడా ట్రై చేశాక నాకు స్క్రీన్ మీద ఇన్స్టా హ్యాండిల్ ఉంటుంది, అక్కడ మీరు చేసినటువంటి పిక్ని కూడా షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ మీలో ఎంతమంది సాయిబాబా భక్తులు ఉన్నారో కూడా నాతో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఇప్పుడైతే పదండి మన వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడైతే ఫటాఫట్గా సింపుల్గా అయిపోయేటటువంటి లంచ్ రెసిపీ మీతో షేర్ చేస్తాను. ఇది ఎప్పుడో లాంగ్ బ్యాక్ తీసుకున్నటువంటి గీ కుక్కర్ అండి. మీకు అక్కడ టేబుల్ పెట్టాను కదా డిష్ వాషర్ పక్కన, దాని వెనకాల ఉంది. అక్కడ పెట్టి షూట్ చేయాలంటే లైటింగ్ సరిపోదని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చాను. నాకు వాటర్ ప్యూరిఫైయర్కి పైన ప్లగ్ పాయింట్ ఉంది కాబట్టి దాని ప్లగ్ తీసేసి ఇది పెట్టుకున్నాను. స్టవ్ పక్కన అయితే మనకి గట్టు హైట్గా కూడా ఉంటుంది కదా, సో కావాల్సినవన్నీ కూడా అక్కడే ఉంటాయి కాబట్టి పని చేసుకోవడం తేలిగ్గా ఉంటుంది. దాన్ని అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి కావాల్సిన కూరగాయలు అంటే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అలాగే కొంచెం కొత్తిమీర, ఆలు, టమాటా ఇవన్నీ రెడీ చేసుకున్నాను. బియ్యం కూడా బాస్మతి రైస్ నా దగ్గర ఉన్నవి. ఇవి నేను బాస్మతి రైస్ షాప్లో కొన్నవి కాదండి, అమెజాన్లో ఆర్డర్ చేసి తీసుకున్నాను. ఫార్చ్యూన్ది అది, మీరు ఈ ఇంట్లో కాదు పాత ఇంట్లో మేము ఖాళీ చేసి వచ్చేసాం చూడండి, ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి మీకు అమెజాన్ హాల్ చూపించేటప్పుడు చూపించా అంటే మీరు అనొచ్చు. అంటే అది 5 కేజీ ప్యాకెట్ అండి, అప్పటి నుంచి కూడా అవ్వలేదు. ఇంకా దాదాపు 1 కేజీ రైస్ ఉన్నాయి. ఎప్పుడు నార్మల్గా వండే రైస్తోటే చేసేస్తూ ఉంటాను. అండ్ మేము వైట్ రైస్ బదులుగా ఈ వన్ పాలిష్ రైస్ తీసుకోవడం వల్ల వంట దాంతో అయిపోతుంది అనమాట. సో అవి అలా ఉండిపోయినాయి. సరే నాకు గుర్తొచ్చింది, సరే ఈరోజు కొంచెం పులావ్ లాగా అంటే అదే వెజిటేబుల్ పులావ్లా చేసేద్దామని చెప్పేసి ఆ రైస్ కడిగి పెట్టాను. నాకు డౌట్ వచ్చింది అసలు అవి చాలా రోజులు కదా బాగుంటాయో లేదో అంటున్నాను, కానీ ఇంకా బాగున్నాయండి రైస్ అన్ని మంత్స్ అయినా కూడా నేను కొని. సో ఇదైతే చాలా చాలా కన్వీనియన్స్. ఈ మోడల్ వచ్చినప్పుడు గీ కుక్కర్ గురించి మీకు ఒక పాయింట్ చెప్తానండి. ఈ మోడల్ తీసుకున్నప్పుడు చాలామంది నాన్ స్టిక్ బౌల్ ఉన్నది తీసుకున్నారు. నాన్ స్టిక్ బౌల్ ఏంటంటే ఇది అంతా వంట చేశాక మనము కుక్ చేసుకోవాలంటే మూత పెట్టేసి దాంట్లో కుక్ చేస్తాం కాబట్టి
చాలా హీట్ ఉంటుంది కదా, ఆ హీట్కి నాన్ స్టిక్ కోటింగ్ది కాబట్టి దాంట్లో ఉండే టాక్సిన్స్ అనేవి మన ఫుడ్లో కలుస్తాయి. సో నాన్ స్టిక్ యూస్ చేయొచ్చు కానీ ఓవర్ హీట్ మీద కాదు, నార్మల్గా సర్టెన్ టెంపరేచర్ వరకు యూస్ చేస్తే నాన్ స్టిక్ అయినా ఇబ్బంది ఉండదు. సో ఈ పాయింట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అందుకనే నాకు ఈ కుక్కరు మనకి కొలాబరేషన్లోనే వచ్చిందండి. సో ఇది నా దగ్గరే కాదు, మోస్ట్ ఆఫ్ ద క్రియేటర్స్ అందరి దగ్గర ఉన్నాయి, అన్ని లాంగ్వేజెస్ యూట్యూబర్స్ దగ్గర ఉన్నాయన్నమాట. కాకపోతే ఆ నాన్ స్టిక్ బౌల్ తీసుకోకుండా స్టీల్ ప్రిఫర్ చేసిన వాళ్ళకి ఇబ్బంది ఏమి ఉండదండి. స్టీల్ తీసుకోవడం వల్ల ఏంటంటే అది రెగ్యులర్ నార్మల్ బౌలే కదా. మీరు అబ్జర్వ్ చేస్తే బయట ఫారినర్స్ కూడా ఎవరు ఈ ఇన్స్టా అంటే వాళ్ళ దగ్గర ఇలాంటి ప్రెషర్ కుక్కర్ అంటే ఇన్స్టా పాట్ అని యూస్ చేస్తూ ఉంటారు. సో మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు స్టెయిన్లెస్ స్టీల్ బౌల్ ఉన్నదే యూస్ చేస్తారు, ఎవరు నాన్ స్టిక్ తీసుకోరు. మనకేంటంటే స్టెయిన్లెస్ స్టీల్ ఉన్నది కొంచెం రేట్ ఎక్కువ ఉంది, నార్మల్ నాన్ స్టిక్ ఉన్నదేమో కొంచెం రేట్ తక్కువ అన్నమాట. సో ఇది ప్రిఫర్ చేసి దీంట్లో కుకింగ్ చేసుకోవడం అనేది మనకి కొంచెం ఇబ్బంది, ఎందుకంటే స్టీల్ గిన్నె అండ్ మనకి కింద హీటింగ్ ఎలిమెంట్ అనేది ఏ మోడ్లో పెడితే ఆ మోడ్లో అలా కంటిన్యూగా వస్తూ ఉంటుంది, కాబట్టి కొంచెం అలర్ట్గా ఉండాలి, జాగ్రత్తగా చేసుకోవాలి. ఇప్పుడు నేను ఆయిల్ వేశాను, కొంచెం నెయ్యి వేశాను, ఇంకా అది ఏంటంటే సాటింగ్ అంటే కొంచెం ఫ్రై చేసుకునే మోడ్ అని ఒకటి ఉంటుంది, దాంట్లో పెట్టేసిన తర్వాత అదొక 30 మినిట్స్ ఏమో టైం తీసుకుంటుంది, అంతసేపు మనకి సాటింగ్ మోడ్లో ఉంటుందన్నమాట. సో అదేంటంటే నాన్ స్టాప్గా ఒకే రకమైన అంటే మనం సిమ్లోనో మీడియంలోనో పెడితే ఎంత హీట్ అలా మనం తగ్గించే వరకు వస్తూనే ఉంటుందో అలా వచ్చింది. కాబట్టి కొద్దిగా ఏంటంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకొని చేసుకుంటే చాలా తేలిగ్గా ఉంటుంది. అప్పటికప్పుడు సైమిల్టేనియస్ చేస్తూ ఉంటే ఏంటంటే కొంచెం మాడిపోవడము, అడుగు మాడడం ఇట్లా ఇబ్బంది వస్తుంది. కానీ కావాల్సినవన్నీ రెడీగా పెట్టుకుంటే మనకి ఫటాఫట్ చేసేసుకుంటాం కాబట్టి అడుగు అంటడం ఆ సమస్య ఉండదు. సో నేను వెజిటబుల్స్ అన్నీ రెడీగానే పెట్టుకున్నాను, కాకపోతే కొంచెం ఈ ఇక్కడ పెడతానని అనుకోలేదు కాబట్టి కటింగ్ చేసుకోవడం ఇక్కడే కదా అనేసి నేను కొన్ని కట్ చేయలేదు, బట్ మీకు చెప్తూ చేసేసానులేండి. కూరగాయ ముక్కలన్నీ ఎన్ని వేసుకోగలిగితే అన్ని, ఈవెన్ బఠానీ ఉంటే బఠానీ కూడా వేసేసుకోవచ్చు. అవన్నీ ఫ్రై చేసేసుకున్నాక కొంచెం మెత్తబడ్డాయని అనుకో, అంత అవసరం లేదు, లైట్గా అట్లా ఫ్రై అయిపోగానే మనం బిర్యానీ రైస్ ఏదైనా నార్మల్ రైస్ అయినా కడిగి ఏదైతే పెట్టుకున్నామో అది ఇందులో వేసేసుకోవాలి. నేను ఆల్రెడీ బియ్యం ఎంత కడిగాను, ఎంత వాటర్ కావాలి కొలత చూసుకుని ఆ గిన్నెలో నీళ్లు పోసేసి పెట్టాను. ఇదేంటంటే మనము ప్రెషర్ కుక్కర్లో ఎలా వండుతామో అలాగా కొంచెం నీళ్లు తక్కువే పడుతుందండి. ఇప్పుడు విడిగా నార్మల్ కుక్కర్లో వండితే 1-2 మనం మామూలుగా రైస్ కుక్కర్లో, దీంట్లో కొంచెం 1 పావు గ్లాస్ తగ్గించుకుంటే మనకు అన్నం పొలుగ్గా వస్తుంది. కరెక్ట్ వాటర్ వేసేస్తే మనం మూత వేసేసి కుక్ చేస్తుంది కాబట్టి ఆవిరి ఎక్కడ పోదు, కాబట్టి మొత్తం ప్రెషర్ అంతా ఉండడం వల్ల మనం పోసిన నీళ్ళకి అన్నం మరి ఎక్కువగా కుక్ అయిపోతుంది. కాబట్టి కొంచెం ఎసరు తగ్గించుకుంటే ఇందులో కూడా అన్నం మంచిగా పలుగ్గా వస్తుంది. అండ్ స్టీల్దైనా కూడా ఏమాత్రం అడుగంటుందండి, కరెక్ట్ మెజర్మెంట్స్తో వండుకుంటే. ఇంకా దీనికి సంబంధించిన ఒక సీక్రెట్ మీకు కొంచెం రెసిపీ అయ్యాక చెప్తాను. ఇప్పుడు అన్నీ వేసేసాము, బియ్యం వేసాము, కొలత వాటర్ కూడా చూసుకున్నాక దాంట్లోకి రుచికి సరిపడినంత ఉప్పు, కారం, పసుపు, కొంచెం ధనియాల పొడి కూడా వేసాను. గరం మసాలా కూడా వేస్తే ఇంకా స్పైసీగా ఉంటుందిలే, కానీ మళ్ళీ మసాలాగా ఎందుకు అంత ఎక్కువ అని చెప్పేసి నేను అది యాడ్ చేయలేదు. మెయిన్గా ఏంటంటే ఈరోజు కొంచెం రిలాక్స్డ్గా ఉందాము, కానీ అబ్బా ఇంకా కూర ఎందుకులే, ఇలా చేస్తే మొత్తంగా తినేయచ్చు. అండ్ పెరుగు కూడా చాలా ఉంది, సో పెరుగు చట్నీ చేసుకుంటే కాంబినేషన్గా కూడా అది కూడా ఉంది కదా అనేసి ఈ రైస్ వండుతున్నాను. ఇంకా మనం తీసుకున్న చిన్న జాగ్రత్త ఏంటంటే ఉప్పు కరెక్ట్గా సరిపోయింది లేదా చూసుకుంటే మనకి తినేటప్పుడు ఇబ్బంది ఉండదు. ఇందాక నేను వేసినంత నెయ్యి కూడా అవసరం పడదండి, కొంచెం తగ్గించుకోవచ్చు. కాకపోతే ఇంకా మనకి కూర ఉండదు కాబట్టి అన్నం మరీ పొడిపొడిగా ఉంటే బాగోదు కదా, సరిపడినంత నూనె వేస్తే మనం తినేట్టుగా బాగుంటుంది కాబట్టి కొంచెం నెయ్యి ఎక్కువ వేసాను, టేస్ట్ బాగుంటుందని. ఉప్పు కూడా సరి చూసుకుంటే మనకి అన్నం నోట్లో పెట్టుకున్నప్పుడు కూర లేని లోటు అనేది తెలియదు, అందుకని నేను ఉప్పు కూడా కరెక్ట్గా చూసి ఇది పెట్టేసేసాను. ఇంకా పెట్టేశాక మామూలుగా రైస్ అయితే దీంట్లో 12 నిమిషాలు చూపిస్తుంది, నేను ఇంకొక 3 నిమిషాలు ఎక్స్ట్రా పెట్టేసి టైం మనం వదిలేస్తే ఇంకా ఆ మోడ్ ఆన్ అయ్యి ఇంకా చిన్నగా మీరు గమనిస్తూ ఉంటే టైం ఇప్పుడు ఆల్రెడీ 9 నిమిషాలకు వచ్చేసింది. ఇంకా అలా 1 నిమిషం తగ్గుతూ లాస్ట్కి మనకి బీప్ సౌండ్ వస్తుంది, అంటే ఇక అయిపోయినట్టే అనమాట. సో ఇంకా దీని తర్వాత వేసే పెరుగు చట్నీకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయడానికి నాకు అక్కడంత ప్లేస్ సరిగ్గా లేదనేసి మొత్తం అన్ని చాపర్లో వేసేసాను. ముందే ఉల్లిపాయ కూడా వేసేస్తే సన్న పీసెస్ అయిపోతుంది కాబట్టి ఫస్ట్ క్యారెట్ చాప్ చేసేసి తర్వాత కొంచెం లైట్గా అంటే మనకి ఉల్లిపాయలు, కొత్తిమీర అన్నీ చేసేసుకోవచ్చు అని దీంట్లో చేస్తున్నాను. చిన్న చాపర్ అయితే బెటర్ అండి, అంటే కొంచెం క్వాంటిటీ పెద్దగా అయితే ఇది ఉపయోగపడుతుంది, కానీ మనకి ఉల్లిపాయ లాంటి చిన్న చిన్న వాటికి ఇంతకుముందు నాది పాడైపోయిన చిన్నదైతే బాగుండేది అనిపించింది. ఎందుకంటే ఈ పొడవ బ్లేడు 2 ముక్కలుగా ఉంటుంది, కబుక్కును తీసేటప్పుడు ఆ 2 జాయింట్లు ఊడిపోతూ ఉంటాయి అన్నమాట.
సింగిల్ బ్లేడ్గా ఇచ్చుంటే బాగుండేది, కానీ వాళ్ళు మరి ఏం ఆలోచించి ఇచ్చారో తెలియదు. కానీ జాయింట్స్ ఉంటాయి మనకి, ఆ పొడవుగా ఉండేటటువంటి బ్లేడ్ మధ్యలో మనం ఇట్లాగా ఫిక్స్ చేయాలన్నమాట. సో అది తీసినప్పుడల్లా ఊడిపోతూ ఉంటుంది, దాన్ని రెండు ముక్కలుగా కడిగి పెట్టడం పెద్ద ఎక్స్ట్రా పనిలాగా అనిపిస్తుంది నాకు. సో అదిగో చూడండి, బ్లేడ్ ఊడొచ్చేసింది. ఇంకా మనము కొంచెం గిన్నె పెద్దగా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నప్పుడు కన్వీనియన్స్ అనిపిస్తూ ఉంటుంది. ఈ చాపర్ మాత్రం నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అలవాటైంది, ఇప్పటికీ కూడా ఇది పాతది పాడైపోగానే ఇమీడియట్గా ఆర్డర్ పెట్టేసి తెచ్చుకున్నానండి. అంత బాగా పనిచేస్తుంది ఇంట్లో మనకి. ఇంకా చక్కగా చూసారా, క్యారెట్టు మనకి కొత్తిమీర కూడా మనం చిన్న చిన్నగా కట్ చేసేంత నీట్గా అయిపోయింది. ఉల్లిపాయ ముక్కలు అన్నీ బాగా వచ్చాయి. పచ్చిమిర్చి కూడా పెద్ద పెద్ద ముక్కలు కాకుండా సన్నగా చేసేస్తుంది కాబట్టి ఆ ఫ్లేవర్ అంతా పెరుగు పట్టేసి మనకి తింటూ ఉంటే కూడా మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది, సువాసన భలే ఉంటుంది అన్నమాట. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కాంబినేషన్ స్మెల్ భలే ఉంటుంది కదండి. సో సరిపడినంత ఉప్పు కూడా చూసేసుకుని యాడ్ చేసేసుకుంటే మనకి కన్నానికి కాంబినేషన్కి సూపర్గా ఉంటుంది. చాలా ఈజీ అండ్ సింపుల్గా పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇచ్చేసి పక్కన పెట్టే లోపల మన టైం 5 నిమిషాలకు వచ్చింది, ఇంకా 5 నిమిషాల్లో అయిపోతుంది అన్నమాట. సో అమ్మయ్య కాంబినేషన్ కూడా రెడీ చేసేసాను. ఇంకేముంది, అన్నం అయిపోతే తినేసేయడం. ఇది కుక్ అవుతూ ఉంటే మనకి కిచెన్ అంతా కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇంకా 4 నిమిషాలు టైం ఉంది. ఇంకా నాది పెరుగు చట్నీ కూడా రెడీ చేసేసాను కదా, ఇంకా అట్లా కాస్త గాలి పీల్చుకుందామని బాల్కనీలోకి వచ్చాను. అండ్ మీకు బాల్కనీలో నేను పెట్టిన 2 మొక్కలు కూడా చూపిస్తానండి. చుక్కమల్లి అని చెప్పాను కదా చెట్టు, అది తెచ్చి లోపల పెట్టానండి. బయట ఉన్నప్పుడైతే పువ్వులు వచ్చాయి, మరి ఎక్కువ సూర్యరశ్మి లేకో రీజన్ నాకు తెలియదు, కానీ పువ్వులు అయితే రావట్లేదు. బట్ చెట్టు మాత్రం చక్కగా ఎదుగుతుంది, కొంచెం ఆక్సిజన్ సప్లై ఉంటుంది, మనకి క్లైమేట్ బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ పెట్టాను. అండ్ ఇప్పుడు అన్నంలో వేసిన పుదీనా కొత్తిమీరలోంచి పుదీనా కాడలు తీసేసి అక్కడ మట్టిలో గుచ్చ వస్తే లేదంటే లేదని. సో ఇంకా వెయిటింగ్ అనమాట, దాని సౌండ్ కోసం వెయిటింగ్. ఫినిష్ అయిపోతే హాయిగా అందరం గబగబా లంచ్ తినేయచ్చని. సో మొత్తానికైతే అయిపోయింది. ఇది కూడా ప్రెషర్ తీసినట్టుగా పైన ఉన్న బటన్ ముందుకు జరిపితే మీకు సైడ్ కనిపిస్తుంది కదా ఎడం పక్కన, అది పైకి లెగుస్తుంది. ఆవిరిపోయింది అంతా అయిపోయింది అని అనుకున్నప్పుడు నీట్గా ఇవ్వండి, ఇట్లా రెడీ అయిపోతుంది. చిన్న తక్కువ శ్రమతో కొంచెం వెజిటేబుల్స్ దగ్గర పెట్టుకుని కొంచెం మసాలాలు చెక్క లవంగా యాలక వేస్ట్ చేసేసామంటే సింపుల్గా రెడీ అయిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మొత్తానికైతే ఈరోజు చేసినటువంటి లంచ్ అయితే చాలా చాలా బాగా కుదిరిందండి. ఎప్పుడైనా మనకి ఎక్స్ట్రాగా చేయాలి అని అనిపించినప్పుడు, కొంచెం సూపర్ క్విక్గా అయిపోవాలి టేస్టీగా ట్రై చేయాలన్నప్పుడు ఇలా వెజిటేబుల్ రైస్ ట్రై చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో లంచ్ చేసేసిన తర్వాత మా ముగ్గురం కలిసి కూర్చొని మాకు నచ్చినటువంటి కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూస్తూ ఉంటాం. లైక్ మా బాబుకి అయితే నచ్చాలండి, తను చూసేటివి పిల్లలు చూసే వేరే ఉంటాయి కదా. నేను మా వారు కలిసి కొన్ని ఏమైనా వీడియోస్ అట్లా కాసేపు వాచ్ చేస్తాము. చేసేసి ఇప్పుడే వచ్చాను, ఎందుకంటే ఇంకా కాస్త రిలాక్స్ అవ్వాలి, ఫుల్గా తినేసేసి టైర్డ్గా అనిపిస్తుంది. కొంచెం రిలాక్స్ అయ్యాక రిమైనింగ్ వర్క్స్ అయితే చేసుకుంటాను. హోప్ ఇవాళ వీడియో మీకు సింపుల్ రెసిపీ అయినా కూడా చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా కుదురుతుంది. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్ బెల్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలిసే వరకు టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. బై బై.